ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతం ఇరవై ఐదవ రోజు పారాయణం నిన్నటి రోజున పరీక్షిత్ మహారాజు గారు తన కిరీటం తీసి పక్కన పెట్టగానే కలిప్రవేశం పోయి తను చేసిన తప్పేమిటో తెలుసుకొని దానికి చాలా బాధపడి గంగా నది ఒడ్డున ప్రాయోపవేశం చేయదలుచుకొని అక్కడికి వెళ్ళి అంతా ఏర్పాటు చేసుకున్నాక దేవతలందరూ ఋషులందరూ కూడా అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత వారందరినీ కూడా పరీక్షిత్ మహారాజు గారు ఈ ఏడు రోజులలో నేను ఏం చేస్తే మోక్షం పొందుతాను అనే ప్రశ్న అడుగుతారు అక్కడ అక్కడికి అప్పుడు సుఖ మహర్షి కూడా వచ్చారు సుఖబు రావడంలో ఒక గొప్పతనం ఉంది ఒక సమస్య ఏర్పడటం గొప్పతనం కాదు కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభా ప్రభావితుడైన వాడు పరీక్ష మహారాజు గారు ఒక్కడే కాదు కలియుగంలో ఉన్న మనందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే కాబట్టి ఇప్పుడు కలి బాధ నుండి తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి మరి కలిని మనం ఏ విధంగా అధిగమిస్తాం మనకి ఎవరైనా చెప్పాలి కదా మనందరి కలి బాధలను పడుతున్నాం కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండటం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమైనా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు ఆయనే శుకుడు ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలించాలి ఎవరికైనా మృత్యువు ఆసన్నమైపోయిందని చెప్పారనుకోండి అయ్యా మీరు ఒక ఇక రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతారని ఎవరినికైనా చెప్పారనుకోండి అప్పుడు ఆ చనిపోయి ఆయన దగ్గరకు ఎవరైనా వెళ్ళి అయ్యా మీకు కొన్ని మంచి మంచి విషయాలు చెప్తాను మీకు భాగవతం చెప్తాము అని చెప్పి అన్నాడు అనుకోండి వాడు ఆ మంచి విషయాలను వినడానికి అంగీకరించడు ఇప్పుడు ఎందుకు లేండి ఈ చర్చే వాళ్ళ సంధి మంత్రం అని ఒక మనకు ఒక సామెత కూడా ఉంటుంది అంటే ఈ రెండు రోజులు కూడా నేను నా భార్య పిల్లలతో సుఖంగా ఉంటాను ఇప్పుడు ఈ భాగవతం ఇవన్నీ నేనేం చేస్తాను అని చెప్పి అంటాడనమాట ఆ వ్యక్తి కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చెప్పారు ఏంటంటే శుక మహర్షి వస్తే ఈయనను ఎవరు వేయని ప్రశ్న ఒకటి వేశాడు పరీక్షిత్ మహారాజ్ గారు ఏడు రోజులలో నాకు మరణం ఖాయమన్న విషయం తెలిసిపోయింది నేను పాము చేత కగబడతానని శృంగి శపించాడు శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రం బాధపడటం లేదు కానీ నేను పరమ ధార్మికులైన పాండవుల వంశంలో జన్మించిన వాడినయ్యి తపస్సు చేసుకుంటున్న బ్రహ్మమూర్తి అయి ఉన్న ఒక మహర్షి మెడలో మృత సర్పంను వేశాను నేను చేయరాని పనిని చేశాను అని బాధపడతారు బాధపడి శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరంను తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచెప్పేస్తాను నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మం వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉండాలి ఎక్కడికైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా స్వామి దేవాలయం కనపడ్డా గబాలన శిరస్సు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు కావాలి ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలగాలి అని చెప్పేసి నిరంతరం ఈశ్వరుని పాదసేవనం చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి నేను దానిని అర్థిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఇవన్నీ కూడా నాకు కలిగేటట్లు మీరందరూ నన్ను అనుగ్రహించాల్సింది అని నాకు ఆశీర్వచనం చేయవలసింది అని ప్రార్థించాడు ఉత్తర జన్మలో ఉత్కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా ఏ శరీరంలో ఉన్నా కావలసిన ఏమిటో వాటిని అడిగారు పరీక్షిత్ మహారాజు హరిచింతారతియున్ హరి ప్రణుతి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయుం ఈ నాలుగు నాకు కావాలి అని అడిగారు సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకు పాద ప్రక్షాళనం చేశాడు ఆచమనీయం ఇచ్చాడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు అయ్యా నాకు ఒక్క కోరిక ఉంది నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలో మీరు వచ్చారు మీరు ఒకచోట ఉండేవారు కాదు అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయం ఏది ఉన్నదో దానిని నాకు తెలియచేయవలసింది అని ప్రార్థించాడు అప్పుడు భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం ఆయన రా వచ్చాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఒక మంచు జరుగుతుంది మనందరికీ తెలుస్తుందన్నమాట అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్ చెప్పిన మాటలను విన్నాడు తన గురించి తాను ఏమీ చెప్పుకోలేదు కానీ ఒక్క మాట చెప్పాడు పరీక్షిత్ మహారాజా నేనొక విషయం చెబుతాను జాగ్రత్తగా ఉన్ను పూర్వం కట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు చాలా దీర్ఘకాలం యుద్ధం సాగింది రాక్షసులు ఓడిపోయాడు తదుపరి దేవతలందరూ కట్వాంగుడిని అభినందించారు నీవు మా కోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు నీకేం వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు ఆయన నాకేమీ వరం అక్కర్లేదు కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెబుతారా అని అడిగాడు దేవతలని కట్వాంగుడు అప్పుడు దేవతలు వాని ఆయుర్దాయం లెక్క చూసి ఇంకొక గడియ మాత్రమే ఉన్నది అని చెప్పారు తాను తరించిపోవడానికి ఆ ఒక్క గడియ ఆయుర్దాయం చాలునని కట్వాంగుడు భావించాడు వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చొని శరీరమును విడిచిపెట్టేసి మోక్షమును పొందాడు ఒక్క గడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన కట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు నీకు ఇంకా ఏడు రోజుల సమయం ఉంది నీకు తప్పక మోక్షం లభిస్తుంది అని శుకుడు చెప్పాడు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఇలా మాట్లాడిన వాడు గురువు మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి నేను నేననుకున్న ఈ శరీరమే కాకుండా కట్టెదుట అగ్నిహోత్రం వలె కాలి దోశడు బూడిదైపోతుంది ఒక్క అరగంటలో నామరూపాలు ఏమి ఉండదు ఈ శరీరం కాలిపోతుంది పెట్టుకుంటే ఫోటో ఉంటుంది లేదా అది కూడా ఉండదు ఏ గొడవ లేదు అనుకున్న వాళ్ళకి ఫోటో కూడా పెట్టరు కాబట్టి ఇంతటి ఈ శరీరం కూడా అభిజాత్యం అయిపోతుంది కదా ఈ అహంకారంను గుర్తించిన కారణం చేత మరలో హీనాపోదికి వెళ్ళిపోతున్నాం మనందరం ఇదంతా కూడా అందుకని నీవు ఈశ్వరాభిముఖుడు కావాల్సింది నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధములు కానీ వ్యక్తులు కానీ ఆస్తులు కానీ సంపద కానీ ఏవి నిన్ను రక్షించవు నీవు ఈశ్వరుని పాదములను పట్టుకో అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి వివేకము తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ శుకుడు విరాట్ రూప వర్ణమునంతా చేశాడు చేసి హరిలేని పదార్థము లేదు ఋషులు సముద్రములు భూమి పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాములే ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కడే అదే ఈశ్వరుడు కానీ ఈశ్వరుడు కనబడటం లేదు ఎందుకు మనకి ఉన్నారంతటా ఉన్న మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే అదే మాయ అది నామ రూపముల ఎందు కలిగిన తాదాత్మం అధిష్టానమైన బ్రహ్మమునందు కలగదు అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి ప్రపంచంలో ఉన్నది మాయా అని తెలిస్తే అది తొలగిపోతుంది ఇది మాయా అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది అప్పటి వరకు తొలగదు దానికి ఈశ్వర కృప తోడైతే తొలగుతుంది మాయ తొలగినప్పుడు లోపల ఉన్న ఆత్మ భాసిస్తుంది కానీ మాయ తొలగడం అనేది అంత తేలికైన విషయం కాదు ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కర్లేదు విశ్వమే హరి హరే విశ్వము అజ్ఞానం చేత లోకంలో ఈశ్వరుడు లోకము ఇంకా ఇంకా అలా కనబడుతూ ఉంటుంది మన అజ్ఞానం చేత కానీ జ్ఞాన నేత్రం చేత చూస్తే ఉన్నది ఒక్కటే నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి భక్తి నిలబడటానికి శుకుడు ఒక మాట చెప్పాడు నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు నీకు ఈశ్వరుని ఎందు పోనిక కలగాలి ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలి అనుకుంటే రాదు ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలు పెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు భగవంతుని కథలు విందామని స్థితికి నిన్ను తీసుకువెళతాడు కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భగవంతుని కథవైపు వెళ్ళడు కానీ వెళ్ళాడంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైందన్నమాట భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది ఆ భక్తితో అంతటా నిండి ఉండి చూస్తున్నవాడు చేయిస్తున్నవాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది మనస్సును మారుస్తుంది ఈశ్వరుని వైపు తిప్పుతుంది దీనిని అందరూ పొందలేరు ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వర అనుగ్రహం కూడా ఉండాలి ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు అందుచేత నీవు శ్రవణముతో ప్రారంభం చెయ్యి ఈ సమస్త జగత్తును సృష్టించినవాడు ఆయనే అని చెప్పారు శుకమహర్షి పరక్షిత్ మహారాజుతో భాగవతం ఇరవై ఐదవ రోజు పారాయణం సంపూర్ణం ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే కత్వాంగుడు ఎవరు అతనికి ఒక్క గడియ కాలంలోనే మోక్షం ఎలా వచ్చింది ఆయన ఏం చేస్తే ఒక్క గడియ కాలంలోనే మోక్షం వచ్చింది అంతేకాకుండా పరీక్షిత్ మహారాజు గారికి శాప విమోచనం కోసం ఎవరిని కలిశారు ఆయన ఆ మహర్షి ఏం చెప్పారు అదే ఎందుకు చెప్పారు ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా చాలా గ్రంథాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ కాకుండా ఇదొక్కటే ఇదే ఎందుకు చెప్పారు ఆ మహర్షి శాప విమోచనం కోసం పురాణాలు సచరితలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు టెలిగ్రామ్లో కూడా గురుదేవ దత్త ఆడియోస్ అని గ్రూప్ ఉంటుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజెస్ ఉంటాయి మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి స్వస్తి